వెడ్డింగ్ రింగ్ తీసి ఒక తాడుకు వేలాడదీయాలి. దాన్ని పొట్టపై వేలాడదీయాలి. ఈ రింగ్ పొట్టపై గుండ్రంగా తేలుతూ ఉంటే మగబిడ్డ అని, వెనక్కి ముందుకి కదులుతూ ఉంటే అమ్మాయి పుడుతుందని అర్థం. ముక్కు: ఇది ఆశ్చర్యంగా ఉందా? నిజమే, ముక్కును బట్టి కూడా పుట్టబోయేది ఆడబిడ్డ లేదా మగబిడ్డ అనేది చెప్పవచ్చు. గర్భంతో ఉన్న మహిళ ముక్కు రూపం సైజులో మార్పులు కనిపించాయంటే మగబిడ్డ అని సూచిస్తుంది. నాసికా ద్వారాలు పెద్దవిగా వెడల్పుగా తయారై ఉంటే అబ్బాయి పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇవి తాత్కాలిక మార్పులే. బిడ్డ పుట్టిన తర్వాత అవి మామూలు స్థితికి వచ్చేస్తాయి. చర్మం: మీరు గర్భిణీగా ఉన్నప్పుడు చర్మంపై యాక్నే, స్కిన్ పొడిబారటం వంటి సమస్యలు పెరుగుతూ ఉంటే మీకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుపుతుంది. అయితే ఎలాంటి చర్మ సమస్యలు లేకపోతే అబ్బాయి పుడతాడని అర్థం. కాళ్ళు: పాదాల వాపులు ప్రెగ్నెన్సీ సమయంలో కామన్. అయితే గర్భం దాల్చిన మొదట్లో పాదాలపై వాపులు కనిపిస్తూ ఉంటే మీ పొట్టలో ఉన్నది అమ్మాయి. అదే ముందు నుంచి పాదాల వాపు సమస్య లేకుండా చివరి రోజుల్లో, అంటే డెలివరీకి ముందు నుంచి పాదాల వాపులు కనిపిస్తూ ఉంటే మీ కడుపులో ఉన్నది అబ్బాయి అని తెలుస్తుంది. నెక్స్ట్ చేతులు. గర్భంలో ఉన్న బిడ్డ జెండర్ని చేతుల చర్మం తెలుపుతుంది. తల్లి చేతుల చర్మం స్మూత్గా, సాఫ్ట్గా ఉంది అంటే తన కడుపులో ఆడపిల్ల ఉందని, అదే చర్మం పొడిబారిపోయి పగుళ్ళు కనిపిస్తూ ఉంటే అబ్బాయి పెరుగుతున్నట్లు అర్థం. శరీరం అంతా ఆమె ప్రెగ్నెంట్ అని తెలిపేలా రూపంలో మార్పులు కనిపిస్తే ఆమె గర్భంలో ఉన్నది అమ్మాయి అని, అదే కొన్ని భాగాల్లో మాత్రమే గర్భవతిగా కనిపిస్తూ ఉంటే అబ్బాయి అని తెలుపుతుంది.